స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాల్లో మేము సుత్తులే కల్చరల్ అకాడమీ స్థాపన చేసి అందులో బాలబాలికలకు పాటల పోటీలు రంగస్థల కళా ప్రదర్శనలు అలాగే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత వెలికి తీయడానికి నృత్య సంగీత సాహిత్యంలో శిక్షణ ఇస్తున్నాము। ప్రతి సమ్మర్ వేసవికాల శిక్షణ కార్యక్రమాలు మేము నిర్వహిస్తాం। అందులో నేను సంగీతం కర్ణాట సంగీతములో గాత్ర సంగీతం మరియు వాయిద్యములో ఫ్లూట్ హార్మోనియం కీబోర్డ్ విషయాలపై నేను శిక్షణ ఇస్తూ ఉంటాను। ముఖ్యంగా పిల్లల్లో సాహిత్య విలువలు పెంచడానికి సాంప్రదాయాన్ని పెంపొందించేటువంటి కీర్తనలు దేశభక్తి గీతం నేర్పడం జరుగుతుంది। ముఖ్యంగా ఎక్కువగా నేను పిల్లలకు అన్నమయ కీర్తనలను త్యాగరాజ కీర్తనలను నేర్పుతాను। అదే విధంగా కొన్ని జానపద గీతాలను కీర్తించడం జరిగింది మరియు కొన్ని గాయనం జరిగింది। అందులో ఒక గానం దూరానా నా ఎంకి ఎలిగి నిలిసింది వెన్నెలే చీకటై మిగిలిపోయింది నాకు మిగిలిపోయింది ఏడాని ఎంకిని ఎదకాలి ఎట్లా దానికి నీ నచ్చది ఏడాని ఎంకిని ఎదకాలి ఎట్లా దానికి నీ నచ్చ చెప్పాలి ఏటి దారులెంట గాలి ఈల పాట ఏటి దారులెంట గాలి ఈల పాట గోల చేసింది ఏటి దారులెంట గాలి ఈల పాట గోల చేసింది। ఇప్పుడు మీ ఈ ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? కళలపై మీకున్న మక్కువ గురించి, రంగస్థల కళల్లో మీ అనుభవాన్ని గురించి, అమరగిరి ప్రాంతాన్ని గురించి రెండు మాటలు చెప్పండి। ముఖ్యంగా నేను 1992లో ఉద్యోగంలో చేరి ఈ ప్రాంతాన్ని ఒకసారి 2000 సంవత్సరంలో చూడడం జరిగింది। ఆ 2000 సంవత్సరంలో మా ఊరికి దగ్గర ఉన్నటువంటి ఇంత మంచి పర్యాటక ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో పనిచేయాలని, ఉండాలని, ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క కళా నైపుణ్యాలను పెంపొంది నేను పర్సనల్గా అభివృద్ధి చేసుకోవాలని, ఈ ప్రాంతంలో ఉండాలని వచ్చాను। ఇక్కడ వచ్చి నేను దాదాపు 6 ఏళ్ళు అవుతుంది। ఈ 6 ఏళ్ళ నుంచి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయినా నేను వెళ్ళడం లేదు। ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపద అందాలు ఆ విధంగా ఉన్నాయి। అదేవిధంగా శిశు విద్యార్థుల కోసం తరచుగా ఏటీలో వెళ్తూ ఆ పిల్లలను బడివైపు మళ్ళించడానికి కొన్ని కార్యక్రమాలు చేశాం, స్వచ్ఛందంగా వాళ్లకు సహాయం అందించడం చేశాం। అదేవిధంగా పిల్లలు కొత్తలో మమ్మల్ని చూసి భయపడి ఏటి వెంట వెళ్ళేవాళ్ళు, వాళ్ళు బాణాలు పట్టుకొని ఎంతో స్వేచ్ఛగా ఏటిలో ఉన్నటువంటి చేపలను కొట్టి వాళ్ళు ఆ యొక్క విద్య నేర్చుకునే ప్రాయంలో అసలు ఈ యొక్క మన ప్రపంచాన్ని తెలియకుండా వాళ్ళ యొక్క వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు మునిగి తెలుతున్నారు। అలాంటి పిల్లలు మేము బడిలోకి రమ్మంటే పిల్లలు మమ్మల్ని చూసి అడవుల్లో పారిపోయేవాళ్ళు। అలాంటి పిల్లల కోసం మేము పాఠశాలను చాలా అందంగా తీర్చిదిద్దాలని సంకల్పించుకొని, అదేవిధంగా ఆటపాటలతో పిల్లలను పెంపొందించాలని మేము గత 3 ఏళ్ళ నుంచి మేము పిల్లల మీద దృష్టి పెట్టడం వల్ల పిల్లలు ఎక్కువగా పెరగడం జరిగింది। అయితే పిల్లలకు కనీస అవసరాలైనటువంటి ఈ యొక్క వసతులను మేము సమకూర్చడం వల్ల 3 ఏళ్ళ నుంచి గణనీయంగా పిల్లలు పెరగడం జరిగింది। కానీ తల్లిదండ్రులు ఉన్నటువంటి అవగాహన లోపం వల్ల పిల్లలు వాళ్ళ ఎండను తీసుకుపోవడం వల్ల జనవరి నుంచి పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తుంది।
అయితే ఈ ప్రాంతం ముఖ్యంగా ఈ ప్రాంతం గురించి చెప్పాలంటే పూర్వకాలము సురభి రాజులు కొల్లాపూర్ సంస్థానం రాజులు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దగ్గర పూజలు అందుకొని వేటను ప్రారంభించే వాళ్ళని ఇక్కడ గ్రామస్తులు చెప్తూ ఉంటారు ఇక్కడ ఒకటి అమరేశ్వర దేవాలయము శివుని ఆలయం ఉంది పాత ఊర్లో పాత ఊరుగా పేరు పిలుస్తుంటారు అదే విధంగా ఇక్కడ అంకాలమ్మ కోట అని దాదాపుగా అమరగిరి నుంచి ఒక 12 కిలోమీటర్ల వాటర్లో ప్రయాణం చేసి అక్కడ దేవతను ప్రతి మంగళవారం రోజు అక్కడ సందర్శకులు వివిధ గ్రామాల నుంచి ఊర్ల నుంచి వచ్చి వాటిని అమ్మగారిని పూజలు చేసుకునే జరుగుతుంది అదేవిధంగా పిల్లలు స్కూల్కు రావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఏం చెప్తాను కట్ చేయాలి.